శీతాకాలం ప్రారంభమైంది ఇక భక్తులకు హిమగిరి కొండల్లో కొలువైన స్వామి దర్శనాలు నిలిచిపోయాయి శీతాకాలం ప్రారంభం కావడంతో ఉత్తరాఖండ్లోని హిమాలయాల్లో ఉన్న యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ ఆలయాలను మూసివేశారు ఈరోజు ఉదయం ఆలయాలను స్వామికి ప్రత్యేక పూజలు చేసిన పూజారులు ఆలయాలను మూసివేశారు ఉదయం ఎనిమిది గంటలకు కేదారినాథ్ యమునోత్రి గంగోత్రి ఆలయాల ద్వారాలను పూజారులు మూసేశారు శీతాకాలం పూర్తి అయ్యాక మంచు దుప్పటికి కాస్త తెరిపి ఇచ్చాక మళ్లీ ఈ దేవాలయాలు ఆరు నెలల తర్వాత చార్దాం యాత్రకు సంబంధించిన ఆలయాలు తెరుచుకుంటాయి కాగా కరోనా నేపథ్యంలో లో ఈ చార్ధామ్ యాత్రకు సంబంధించిన ఆలయాలు ఎక్కువ కాలం మూసివేసే ఉన్నాయి కొన్ని రోజులు మాత్రమే తెరిచారు ఈ క్రమంలో శీతాకాలం ప్రారంభం కావడంతో ఈ ఆలయాలను మూసివేశారు ఈ క్రమంలో నిన్న అంటే శుక్రవారం ప్రధాని మోదీ కేదార్నాథ్ లో పర్యటించారు జగద్గురు ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆ తర్వాత మరుసటి రోజు అంటే ఈ రోజు ఆలయాలను మూసివేశారు శివుడికి అంకితం చేసిన కేదార్నాథ్ ఆలయం భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగ మందిరాలలో ఒకటి గరుహాల్ హిమాలయ శ్రేణిలో మందాకినీ నది ఒడ్డున ఉన్న కేదార్నాథ్ ఆలయం చార్దాం ఉత్తరాఖండ్ పంచ కేదార్ ప్రదేశాలలో ఒకటిగా ప్రసిద్ధి సముద్ర మట్టానికి మూడు ఐదు వందల ఎనభై నాలుగు మీటర్ల ఇదిలో ఉండి శీతాకాలంలో మంచుతో కప్పబడి ఉంటుంది అందువల్ల ఈ ఆలయాన్ని సుమారు ఆరు నెలల పాటు మూసివేసి ఉంచుతారు